మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చమంటారా అనే హైడ్రా హెచ్చరికలు కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతున్నాయి. హైడ్రా దూకుడుతో కొందరు దారికొచ్చినా మరికొందరైతే అది హైడ్రా కాదు, హై డ్రామా అంటూ రివర్స్ అటాక్ షురూ చేస్తున్నారు. ఇవన్నీ అటుంచితే బుల్డోజర్లతో జ్వరం పట్టుకున్న భాగ్యనగరానికి ఒక చిన్న శుభవార్తను మోసుకొచ్చింది హైడ్రా. మాజీ ఎంపీ నిర్మాత మురళీమోహన్ కు చెందిన జైభేరి సంస్థకు హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి రంగలాల్ కుంట చెరువులు మీరు నిర్మించిన అక్రమ నిర్మాణాల్ని 15 రోజుల్లో కూల్చివేయాలని, లేకపోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. అటు సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ రెండు రాష్ట్రాల్లో పట్టు ఉన్న మురళీమోహన్ పై హైడ్రా కన్నుపడేసరికి విషయం మరింత గంభీరంగా మారింది. అందుకే హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించక తప్పలేదు. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, బఫర్ జోన్ లో రేకుల షెడ్ మాత్రమే ఉందని, దాన్ని 10వ తేదీ లోపు తామే తొలగిస్తామని TV9 తో చెప్పారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ఎప్పుడు అవకతవకలకు పాల్పడలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు మురళీమోహన్. దీనికి హైడ్రా రియాక్షన్ ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది. అటు హైడ్రా దూకుడును, హైడ్రా చిత్తశుద్ధిని ప్రశ్నించే శక్తులు కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తున్నారు, ఎవరైతే నాకేంటి అంటూ మాటలతోనే కాదు చేతల్లో కూడా ఆ తెగువను చూపించండి అంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాల్ని ఉపేక్షిస్తున్నారా అనేది ఆయనకొచ్చిన సందేహం. ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోలది ఇల్లులు పొలగొట్టడానికి ఈ మిడిగా వీళ్ళ దగ్గర జేసీపీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? కేవలం మేము హిందువులు ఆస్తు ధ్వంసం చేస్తాం, మేము ఎక్కడ పడితే అక్కడ మా ఇష్టానుసారంగా ఒక ప్రణాళిక లేకుండా, ఒక కనీసం ఒక ప్రొసీజర్ లేకుండా, నోటీసెస్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మేము ఎక్కడ పడితే అక్కడ కూలుస్తాం, ధ్వంసం చేస్తామని చెప్పేసి ప్రజల్ని భయాందోళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అనేది అడుగుతా ఉన్నాను. ఇదిలా ఉంటే కూల్చివేతల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా. ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని హామీనిస్తూ ప్రకటన విడుదల చేసింది. FTL బఫర్ జోన్ లో అనుమతి లేకుండా కడుతున్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని క్లారిటీనిచ్చారు. FTL బఫర్ జోన్ లో స్థలాలన్నీ ఇళ్లను కొనుగోలు చేయొద్దని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది హైడ్రా.